ట్వంటీ ఫోర్ ఎండాకాలంలో ఒక మంచి ఏసీ తీసుకోవాలని మీలో చాలా మంది అయితే అనుకుంటారు అలాగే నేను కూడా అయితే అనుకోని ఏసీ తీసుకుందామని చెప్పేసి కొన్ని పాయింట్స్ అయితే నేనైతే దృష్టిలో ఉంచుకొని తిరిగాను అనమాట తిరిగినప్పుడు ఇంకొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అయితే అయ్యాయి అనమాట కొంచెం చెక్ చేశాను ఏసీ ఎలాంటివి తీసుకోవాలనే దాని గురించి అప్పుడైతే నాకైతే అనిపించింది అరే మీరు కూడా ఈ యొక్క నేను చెక్ చేసిన పాయింట్స్ మీకు కూడా చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో సో ఈ యొక్క వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను మీరు ఖచ్చితంగా ఒక మంచి ఏసీ తీసుకోవాలి అనుకుంటే ఈ పాయింట్స్ అనేవి దృష్టిలో అయితే ఉంచుకోండి కంపల్సరీ మీరు బెస్ట్ ఏసీ అయితే తీసుకుంటారు ఇంకోటి ఏంటంటే నేను నా నేను ఇచ్చిన లింక్స్ ద్వారానే మీరు తీసుకోమని అయితే కాదు మీరు ఆఫ్లైన్లో కూడా తీసుకున్నా పర్వాలేదు సో ఈ పాయింట్స్ అనేవి గుర్తుంచుకోండి అది మాత్రం ఖచ్చితంగా అయితే చేయండి దెన్ ఒకవేళ మీ మనసు అనేది ఆన్లైన్లో తీసుకోవాలని చెప్తున్నప్పుడు మన ఛానల్ లింక్స్ అయితే యూజ్ అయితే చేయండి కొంచెం ఛానల్కి హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది సో నేను డిస్క్రిప్షన్లో టాప్ మోస్ట్ బెస్ట్ ఏసీస్ అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశాను ఆ యొక్క ఏసీ తీసుకుంటే మీకు మంచిగా అయితే ఉంటుంది సో అవైతే ఒకసారి అయితే చెక్ చేయండి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నా కానీ ఖచ్చితంగా మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఏసీస్ మాత్రమే నేనైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నాను అనమాట మంది అయితే అనుకుంటారు అరే ఆఫర్ ఉంటే బాగుంటుంది అండ్ కార్డు ఆఫర్ ఉంటే బాగుంటుంది అయితే అనుకుంటారు కదా వాళ్ళ కోసం మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ అయితే ఉంది ఆ టెలిగ్రామ్ డీల్ ఛానల్లో నేను మంచి మంచి డీల్స్ అనేవి ఏసీ మీద కానీ కూలర్స్ మీద కానీ అయితే వేస్తున్నాను అనమాట సో మీలో ఎవరైనా కూలర్ తీసుకోవాలనుకున్నా ఏసీ తీసుకోవాలని అయితే అనుకున్నా కానీ ఒక్కసారి మన టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి అక్కడ మంచి మంచి డీల్స్ అనేవి పోస్ట్ చేస్తున్నాను అక్కడ నుంచి మీరు బై అయితే చేసుకోవచ్చు ఆఫర్స్ కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను లేదా ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే ఉంది దీన్ని స్కాన్ చేసినా మీరు ఈజీగా జాయిన్ అయితే అయిపోతారనమాట సో ఓకేనా మాట్లాడుకుందాం మీరు అతడిగా నేనేం చెక్ చేశానంటే అసలు క్యాషువల్గా రూమ్ సైజ్ ఎంత ఉండాలి ఒక వన్ టన్ తీసుకున్న వన్ పాయింట్ ఫైవ్ టన్ తీసుకున్నా ఇంకా టూ టన్ తీసుకున్న ఏ అంటే అప్పుడు నేనైతే అనుకోని చెక్ చేసినప్పుడు నాకు కొన్ని చే తెలిసినవి బయటలో చెక్ చేసి అన్ని చెక్ చేసిన తర్వాత తెలిసినవి ఏంటంటే సో ఒక స్మాల్ రూమ్ ఉంది అనుకోండి స్మాల్ రూమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక ఎయిటీ స్క్వేర్ ఫీట్ నుంచి వన్ టెన్ స్క్వేర్ ఫీట్ అయితే ఉంది అయితే అనుకోండి మీ యొక్క రూమ్ అనేది అప్పుడు వన్ టన్ ఏసీని అయితే తీసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీడియం సైజ్ రూమ్స్ అయితే ఉంటాయి కదా మీడియం సైజ్ రూమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే వన్ టెన్ స్క్వేర్ ఫీట్ నుంచి ఇంకా మీరు వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వైర్ ఫీట్ని ఇలాంటి రూమ్ సైజ్ అయితే ఉంటాయి కదా ఆ రూమ్ సైజులో వచ్చేసరికి వన్ పాయింట్ ఫైవ్ టన్ ఉన్న ఏసీని అయితే తీసేసుకోండి దెన్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వైర్ ఫీట్ నిన్న బిగ్గెస్ట్ రూమ్ సైజు ఇంకెక్కువగా టూ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఇలా ఉన్న రూమ్ సైజ్ అయితే ఉంటాయి కదా వాటిలోకి వచ్చేసరికి మ్యాక్సిమం మీరు టూ టన్ ఏసీస్ అయితే తీసుకోండి అప్పుడు మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది పాయింట్ అనేది ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇంతకుముందుకే నేను చెప్పాను డిస్క్రిప్షన్లో అయితే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఏసీ అయితే నేను డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇచ్చానని చెప్పాను అలాగే కొంతమంది ఆఫర్స్ అయితే చూస్తుంటారు అని చెప్పేసి ఆఫర్ కావాలి అనుకున్నట్టయితే మన టెలిగ్రాన్ ఛానల్ జాయిన్ అయితే అవ్వండి అక్కడ ఆఫర్స్ అయితే ఉంటాయని చెప్పాను కదా సో అందులో భాగంగానే ఇక్కడ మీరు కొంతమంది ఏం చేస్తుంటారంటే టూ స్టార్ ఉన్నది అండ్ అలాగే త్రీ స్టార్ ఉన్నది ఇలాంటి రేటింగ్ స్టార్ ఉన్నవి ఎక్కువగా బై చేస్తుంటారు సో నేను చెప్పే సలహా ఏంటంటే అరే వన్ స్టార్ టూ స్టార్ ఉన్నవి రేట్ తక్కువ అయితే ఉన్నాయి కదా ఆఫర్స్ ఎక్కువ అయితే ఉన్నాయి కదా అని చెప్పేసి అవి అయితే తీసుకోకండి మాక్సిమమ్ మాక్సిమం వచ్చేసరికి ఫోర్ స్టార్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కలిగిన ఈ యొక్క ఏసీస్ అయితే తీసుకోండి ఓకేనా అది అయితే గుర్తుంచుకోండి ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ అనమాట తక్కువ ప్రైస్ వస్తుందని చెప్పేసి ఆఫర్ ఉందని చెప్పేసి వన్ స్టార్ తీసుకేసుకున్న తర్వాత ప్రాబ్లం ఫేస్ చేస్తే అందుకే ఈ యొక్క పాయింట్ కూడా ఇంక్లూడ్ అయితే చేశాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి మీరు ఏసీస్ ఇన్వర్టర్ తీసుకోవాలా నాన్ ఇన్వర్టర్ తీసుకోవాలైతే అనుకుంటుంటారు బట్ నేను ఈ యొక్క ట్వంటీ ట్వంటీ ఫోర్లో చెక్ చేసినంత వరకు అయితే ఖచ్చితంగా మీరు ఇన్వర్టర్ ఉన్న ఏసీనే తీసుకోమని చెప్తాను అండ్ యాక్చువల్ యాక్చువల్గా మనం అనుకునేది ఏంటంటే ఒక ఎయిట్ అవర్స్ ఎబో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అనుకుంటే మనకు వచ్చేసరికి ఉన్న ఏసీ తీసుకోమని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు లేదా త్రీ టు ఫోర్ అవర్స్ ఉన్న త్రీ టూ టు ఫోర్ అవర్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాము అనుకున్నప్పుడు వచ్చేసరికి మనం నాన్ ఇన్వెర్టర్ ఏసీ తీసుకోవచ్చు అయితే చెప్పుకోవచ్చు కానీ నేనేం చెప్తున్నానంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఖచ్చితంగా ఇన్వర్టర్ ఉన్న ఏసీనే తీసుకోండి ఎందుకంటే మీకు ఒక థర్టీ పర్సెంట్ వరకు వచ్చేసరికి మనకు పవర్ బిల్ అనేది తగ్గిస్తుంది పయ్యా అది ఖచ్చితంగా అయితే చెప్పవచ్చు అదైతే గుర్తుంచుకోండి అందుకనే ఇన్వర్టర్ ఉన్న ఏసీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే తీసేసుకోండి సో అందుకనే డిస్క్రిప్షన్లో మంచి ఏసీ లింక్స్ అయితే ఇచ్చాను కొంచెం బడ్జెట్ ఎక్కువగా ఉన్నా కూడా ఒకసారి అయితే చెక్ చేయండి చెక్ చేసిన తర్వాత మీకు మంచిగానే అనిపిస్తే తీసేసుకోండి లేదా ఆఫ్లైన్లో కూడా చెక్ చేసి అక్కడ తక్కువ ప్రైస్ ఉంటే అక్కడైతే చెక్ చేయండి అక్కడ బై అయితే చేయండి అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఈ పాయింట్ అనేది ఖచ్చితంగా అయితే గుర్తుంచుకోండి తీసుకునేటప్పుడు ఖచ్చితంగా అయితే గుర్తుంచుకోండి ఏంటి అన్నట్లయితే కొన్ని కొన్ని కంపెనీస్ ఏం చేస్తుంది అంటే ఏసీ మీద వన్ ఇయర్ టూ ఇయర్స్ మనకు వ్యారంటీ అయితే ఇస్తుంది ఇంకొకటి వచ్చేసరికి కంపెనీ మీద టెన్ ఇయర్స్ వారంటీ అయితే అంటది అండ్ ఇంకొకటి పీసీబీకి వచ్చేసరికి వన్ ఇయర్ ఇలా అయితే అంటది ఎయిట్ మంత్స్ సిక్స్ మంత్స్ ఇలా అనే ఛాన్సెస్ కూడా అయితే ఉన్నాయి అది అయితే అన్నదనుకోండి ఖచ్చితంగా వన్ ఇయర్ టూ ఇయర్స్ ఇట్లా పీసీ మీద వారంటీ ఉండే మాత్రం తీసుకోకండి మినిమం టు మినిమం ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉన్న ఏసీ మాత్రమే తీసుకోండి అవే నేను డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇచ్చాను అవి మాత్రం ఖచ్చితంగా అయితే కన్సిడర్ అయితే చేయండి ఎందుకంటే మనకు పీసీబీ మీద ఎక్కువగా వ్యారంటీ అయితే ఇవ్వరు కొన్ని కొన్ని కంపెనీస్ ఎందుకంటే అవి ఎక్కువగా ఖరాబ్ అయితే అవుతుంటాయి కాబట్టి సో అందుకనే వ్యారంటీ ఇవ్వదు మినిమం టు మినిమం మనకు ఒక ఫైవ్ ఇయర్స్ అన్న రావాలి కదా ఫైవ్ ఇయర్స్ అండ్ ఫైవ్ ఇయర్స్ కంటే ఎక్కువగా ఉన్న వారంటీ ఇచ్చే ఏసీస్ మాత్రమే కన్సిడర్ అయితే చేసి బై అయితే చేయండి అదైతే గుర్తుంచుకోండి ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఊకోకనే మీరు పీసీబీ ఖరాబ్ అయిందని చెప్పేసి వన్ ఇయర్ వారంటీ ఉందని చెప్పేసి మళ్ళీ తడిసి మోపడైతే అవుతుంది అందుకని గుర్తుంచుకోండి అండ్ అలాగే ఇంకొకటి వచ్చేసరికి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఒక ఏసీ మనం బై చేస్తున్నప్పుడు ఏంటంటే ఏసీ కండెన్సర్స్ అయితే ఉంటాయి అండ్ అలాగే మనకు ఫిన్స్ అయితే ఉంటాయి అనమాట ఈ యొక్క ఏసీ కండెన్సర్ అండ్ ఫిన్స్ మీద మనకు స్పెషల్ కెమికల్ కోటింగ్ అనేది ఉంటుంది ఈ స్పెషల్ కోటింగ్ కెమికల్ ఉందా లేదా అని కూడా చూడాలి ఎందుకంటే మనకు రస్ట్ పట్టింది అనుకోండి బిస్కెట్ అయితే అవుతూ ఉంటాయి ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇది అయితే నేను తెలుసుకున్నది ఏంటంటే ఇది రీసెంట్గా వన్ ఆఫ్ మై ఫ్రెండే ఏసీని తీసుకున్న తర్వాత వానికి ఎక్స్పీరియన్స్ అయితే అయింది అందుకే ఈ పాయింట్ అనేది రాసుకున్నాను ఏం పాయింట్ అంటే మనం ఏసీ బై చేసాం బై చేసిన తర్వాత ఇన్స్టాలేషన్ పర్సన్స్ అయితే వస్తారు ఇన్స్టాలేషన్ పర్సన్స్ వచ్చినప్పుడు మనకు పైన ఫిట్ చేస్తుంటారు కదా అప్పుడు ఫిట్ చేస్తున్నప్పుడు కాపర్ పైప్స్ అయితే ఉంటాయి ఆ కాపర్ పైప్ని ఫిట్ చేస్తున్నప్పుడు అంటే జోడిస్తున్నప్పుడు అప్పుడు మనం వాక్యూమ్ అయితే చేయాలి కానీ కొన్ని కొన్ని ఇన్స్టాలేషన్ పర్సన్స్ అనేది వ్యాక్యూమ్ వాళ్ళ దగ్గర ఉంచకుండా వ్యాక్యూమ్ చేయరనమాట సో ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఆ పర్సన్ని వ్యాక్యూమ్ చేయకపోతే అతని దగ్గర వ్యాక్యూమ్ లేకపోతే వెంటనే అతన్ని పంపించండి వాక్యూమ్ తెమ్మని చెప్పండి అప్పుడు మాత్రమే మీరు ఆ ఫిట్టింగ్ అనేది కంప్లీట్ అయితే చేసుకోండి ఇది మెయిన్ ఇంపార్టెంట్ వ్యాక్యూమ్ చేయకుండా అయితే ఫిట్ అయితే చేపించుకోకండి ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఈ యొక్క ఇంపార్టెంట్ పాయింట్ని సో ఇది మరొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇన్సైడ్ మనకు స్టెపిలైజర్తో వస్తున్నాయి ఏసీ అవసరం లేదు స్టెబిలైజర్స్ అని చాలామంది అయితే అంటుంటారు సో అది కాదు నేను టీవీ బై చేసినప్పుడు కూడా కొంతమందికి చెప్తుంటాను ఆల్రెడీ ఒక వీడియో కూడా ఇంత ముందు చేశాను స్టెబిలైజర్స్ ఎంత ఇంపార్టెంట్ అనే దాని గురించి టీవీస్ మీద అండ్ అలా అలాగే ఈ యొక్క ఏసీ మీద కూడా మనకు స్టెబిలైజర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ గా ఖచ్చితంగా మీరు ఒక ఏసీ తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా ఒక సపరేటు ఒక టూ త్రీ థౌజండ్ పెట్టి స్టెబిలైజర్ అనేది ఖచ్చితంగా తీసుకోండి అప్పుడు మాత్రమే మీకు ఆ ఏసీ అనేది పర్ఫెక్ట్గా రన్ అయితే అవుతూ ఉంటుంది ఎక్కువ బర్డ్ పవర్ పడకుండా సో అది మాత్రం గుర్తుంచుకోండి ఖచ్చితంగా ఒక స్టెబిలైజర్ మాత్రం తీసుకోండి సో ఇవి అనమాట మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ సో ఇవి అనమాట మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఖచ్చితంగా ఇవి గుర్తుంచుకొని ఒక మంచి ఏసీని బై చేయండి సో అలాంటి ఏసీస్ నేను డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇచ్చాను సో ఖచ్చితంగా ఆ లింక్స్ యూజ్ చేసి బయట చేయండి ఆన్లైన్లో బై చేస్తున్నారు అన్నట్లయితే లేదా మీరు ఆఫ్లైన్ అయినా కూడా తీసుకోవచ్చు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు ఆఫ్లైన్లో కూడా చెక్ చేసి అప్పుడు మంచి ఏసీని తీసుకోండి నా నా ఉద్దేశం ఏంటంటే మీరు ఒక మంచి ఏసీ తీసుకొని ఆ బయ్య బాగుంది బయ్య మీరు సజెస్ట్ చేసి అని ఒక కామెంట్ వస్తుంది చూసారా అప్పుడు ఉంటే చూడు సూపర్గా అయితే అనిపిస్తుంది ఆ యొక్క మజానే వేరే అయితే అనిపిస్తుంది సో అందుకనే చెప్పేది మంచి చేసేసి అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను లేదా ఇంకా మంచి మంచి డీల్స్ వస్తున్నా కూడా మన టెలిగ్రామ్ రిజర్లో వేస్తూ ఉంటాను మీరు ఖచ్చితంగా బై చేయడానికి అయితే ట్రై అయితే చేయండి నిజంగా మీరు మన టెలిగ్రాన్ రీషన్లో జాయిన్ అవ్వడానికి ట్రై అయితే చేయండి లింక్ అనే డిస్క్రిప్షన్లో ఇచ్చాను లేదా క్యూఆర్ కోడ్కి అయితే స్కాన్ అయితే చేయండి అన్నమాట ఏసీ తీసుకుంటే ఈ యొక్క పాయింట్స్ అనేవి ఖచ్చితంగా అయితే మనం దృష్టిలో ఉంచుకొని తీసుకోవాల్సి ఉంటుంది మరి నెక్స్ట్ మేము ముందు ఉంటాను ఖచ్చితంగా వీడియో నస్తే లైక్ అయితే చేయండి బాయ్ బాయ్ యూ టాటాకి మళ్ళీ కలుస్తా